అందరికీ నమస్కారం అండి. ప్రాణప్రతిష్ఠలో ఎలాంటి ఆచారాలు ఉంటాయి, రామమందిరంలో విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. అయోధ్యాపురిలో రామమందిర ప్రారంభోత్సవం కోసం దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన శుభ సమయం జనవరి 22, 2024 మధ్యాహ్నం 12:29:08 ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:30:32 వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ కేవలం 84 సెకన్లలో మాత్రమే పూర్తవుతుందని ఆలయ ట్రస్టు పేర్కొంది. ఈ విశిష్ట కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరు కానున్నారు. ఈ సంప్రోక్షణ కార్యక్రమం కోసం దేశం మొత్తం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో ప్రాణప్రతిష్ఠలో ఎలాంటి ఆచారాలు ఉంటాయి, దీని ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రాణప్రతిష్ఠ అంటే ఏమిటి? ప్రాణప్రతిష్ట అనగా జైన మతం, హిందూ మతంలో ఒక ప్రసిద్ధ ఆచారం. ప్రాణప్రతిష్ట తర్వాతనే దేవాలయాల్లో విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ప్రతిష్ట సమయంలో పూజారులు వేద శ్లోకాలు, మంత్రోచ్చారణల మధ్య క్రతువులను నిర్వహిస్తారు. ప్రాణ అనే పదానికి అర్థం ప్రాణశక్తి అని, ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం. ప్రాణప్రతిష్టకు ముందు ఏం చేస్తారు? ఏ ఆలయంలో అయినా సరే ప్రాణప్రతిష్ట ఒక ముఖ్యమైన ఆచారం. ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ముందు ప్రతి విగ్రహం ఇతర బొమ్మలు విగ్రహాలతో సమానమని భావిస్తారు. ప్రాణప్రతిష్ఠ ద్వారా ఆ విగ్రహంలోకి విశేష శక్తులు చేరుతాయి. అప్పుడు దేవుడు దేవతగా రూపాంతరం చెందుతారని శాస్త్రం చెప్తుంది. ఈ ప్రక్రియ తర్వాత భక్తులు దేవుళ్ళని పూజిస్తారు. ఇక ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ఎలా జరుగుతుందంటే, విగ్రహాన్ని ఊరేగింపుతో ఆలయానికి తీసుకువస్తారు. అనంతరం ప్రాణప్రతిష్ఠ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తర్వాత విగ్రహాన్ని పంచామృతాలతో అభిషేకం నిర్వహించి పసుపు గంధం రాస్తారు. మంత్రోచ్చారణలతో జీవం పోస్తారు. అప్పుడు గర్భగుడిలో విగ్రహాన్ని ఉంచి అనంతరం ప్రక్రియను ప్రారంభిస్తారు. శ్రీరామ జయ రామ, జయ జయ రామ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు.